అందరూ బాగుండాలి, బాగున్నారని ఆశిస్తున్నాను. షిబాయిను సూపర్ బుల్లిష్ అయ్యి 0.001 డాలర్స్ అవ్వనుందా? అలానే బ్లాక్ చైన్ డాక్ వచ్చాయి తర్వాత ఏమి జరగనుంది అనేది ఇప్పుడు చూద్దాం. షిబాయిను లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో కూడా మనం చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు 1 అవర్ మీ టైంని చూసుకుని బ్లాక్ చైన్ డాక్యుమెంటేషన్స్ కూడా మీరు చదవండి. షిబేరియం బ్లాక్ చైన్ పైన ఏవేవి రాబోతున్నాయి, షిబేరియం బ్లాక్ చైన్ లో ఏమి కొత్తగా రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. షిబాయిను కాయిన్ ఎంత బర్న్ అవ్వనుంది, అలానే 2024 లో షిబాయిను కాయిన్ ఒక మంచి మూవ్ ని తీసుకుని ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ గా అవతరించనుంది అని మేము భావిస్తూ ఉన్నాము. అలానే డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు, మన వీడియోని చాలా మంది చూస్తూనే ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మంచి మోటివేషన్ గా ఉంటుంది. అలానే షిబాయిను కాయిన్ బర్నింగ్ గురించి మాట్లాడినట్లయితే, ట్రాన్సాక్షన్ ఫీ షిబాయిను కాయిన్ బర్నింగ్ లో చాలా తక్కువగా ఉంది. అలానే వ్యాలిడ్ అడ్రస్ కి ఈ షిబాయిను కాయిన్ ని పంపించడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ వ్యాలిడేటర్స్ ద్వారా మంచి న్యూస్ వచ్చింది, అదేంటంటే 500 షిబాయిను కాయిన్స్ కి షిబేరియం బ్లాక్ చైన్ లో ఒకరు వ్యాలిడేటర్స్ గా అవుతూ ఉన్నారు. వాళ్ళు షిబాయిను బర్నింగ్ గురించి పనిచేస్తూనే ఉన్నారు. 70% అంటే ఇది చాలా పెద్ద నంబర్. 70% షిబాయిను కాయిన్స్ ని, అంటే ట్రిలియన్స్ లో సప్లై లో ఉన్న షిబాయిను కాయిన్స్ ని బర్న్ చేస్తూ ఉన్నారు అని మాకు ఇక్కడ న్యూస్ వచ్చింది. బట్ కండిషన్ ఏంటి అంటే, 1000 బేస్ పాయింట్స్ లోపల ట్రాన్సిషన్ అయినట్లయితే షిబాయిను కాయిన్ షిబేరియం బ్లాక్ చైన్ పైన డైలీ బేసిస్ లో ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎథీరియం ట్రాన్సిషన్స్ లో షిబాయిను ని డైలీ చూసినట్లయితే 15 నుంచి 20 వేల ట్రాన్సిషన్ జరుగుతూ ఉన్నాయి. సేమ్ రేషియోలో షిబేరియం బ్లాక్ చైన్ తో ఇంక్రీజ్ అవుతుంది అని మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎథీరియం ఫీజ్ షిబేరియం బ్లాక్ చైన్ తో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలానే షిబేరియం బ్లాక్ చైన్ గ్యాస్ ఫీ చూసినట్లయితే 0.01 డాలర్స్ అని చెప్తూ ఉన్నారు. చాలా తక్కువ ట్రాన్సిషన్ ఫీ ఇక్కడ పెట్టారు. దాంతో పాటు ఈ బ్లాక్ చైన్ మంచిగా పర్ఫామ్ చేస్తే మెటావర్స్ ప్రాజెక్ట్ షిబా స్వాప్ తో ఇంటిగ్రేట్ అవుతుంది. అలానే ప్రాపర్ గా ఈ బ్లాక్ చైన్ ని రన్ చేసినట్లయితే NFT క్రియేషన్స్ అవుతాయి, అలానే టోకన్స్ క్రియేట్ అవుతాయి, అలానే డాప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. దీనిపైన ఏ కాయిన్ కైనా లిక్విడిటీ ప్రొవైడ్ కూడా చేయొచ్చు. ఇవన్నీ షిబాయిను కాయిన్ ని షిబేరియం బ్లాక్ చైన్ పైన షిబాయిను ని హైలో నిలబెడతాయని మేము భావిస్తూ ఉన్నాము. దీనిలో చెప్పాల్సిన అంశం ఏంటి అంటే, స్పీడ్ 0.05 స్పీడ్ తో షిబాయిను కాయిన్ ని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది చాలా అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు. ఇవన్నీ ఒక్కసారి షిబేరియం బ్లాక్ చైన్ మెయిన్ నెట్ లోకి వచ్చిన తరువాత మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు షిబేరియం బ్లాక్ చైన్ టెస్ట్ నెట్ లో ఉంది. లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే 2024 లో షిబాయిను కాయిన్ ఒక మంచి ప్రాఫిట్ ని ఇచ్చే కాయిన్ గా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే బిట్ కాయిన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ ఇది ఒక మంచి కాయిన్ గా నిలిచింది. అలానే బిట్ కాయిన్ మంచి పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తూనే ఉంది. సో 2024 లో షిబాయిను కాయిన్ ఒక పెద్ద కాయిన్ గా మారే అవకాశం ఉంది అని మేము భావిస్తూ ఉన్నాము. అలానే ప్రిడిక్షన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. షిబాయిను కాయిన్ బ్యాంక్ కూడా రెడీ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. చాలా వరకు యుఎస్ఏ లో చాలా బ్యాంక్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇఫ్ అట్ ఆల్ క్రిప్టోలో ఒక బ్యాంక్ ని షిబాయిను క్రియేట్ చేస్తే ఒక మంచి బ్యాంక్ గా మారే అవకాశం ఉంది అని మేము భావిస్తూ ఉన్నాము. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే చెప్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా మార్కెట్ ను ఏదో ఒక ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటూ ఉన్నారు. అది ఈ బ్యాంకు తో నెరవేరనుంది అని మేము భావిస్తూ ఉన్నాము. అలానే బిట్ కాయిన్ అనేది కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీని ప్రీవియస్ గా క్రియేట్ చేసింది. అలానే బిట్ కాయిన్ తో పెట్టుబడులు పెట్టే వాళ్ళు తప్పకుండా షిబాయిను కాయిన్ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కంపారిజన్ బిట్ కాయిన్ అలాగే షిబాయిను పైననే జరుగుతూ ఉండడం విశేషం. ఇవన్నీ జరిగితే తప్పకుండా షిబాయిను కాయిన్ ఒక మంచి ఆల్ టైమ్ హై ని క్రియేట్ చేస్తుంది అని మేము భావిస్తూ ఉన్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు క్రిప్టో యూనివర్స్.
తెలుగు క్రిప్టో యూనివర్స్కు స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా న్యూ వీడియోస్ నుంచి నోటిఫికేషన్స్ కావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.